ఈరోజు ధ్యాన నిమిత్తమై సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే మరలా ఇంకోసారి చదువుదాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. అర్థమైందన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ జీవము మరణము నాలుక వశమై ఉన్నాయి అని చెప్పబడుతుంది. కనుక చూడండి, ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఒక చిన్న ప్రశ్న వచ్చింది. ఏంటి అని అంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులన్నీ కూడా వాటి యొక్క మరణము, వాటి యొక్క జీవం ఎక్కడుంది అని అంటే, దాన్ని చంపిన వరకు, దాన్ని చంపన వరకు అది ఏమవుతుంది, చక్కగా అది బ్రతుకుతూనే ఉంటుంది. అది చెట్లైనా కానివ్వండి, జంతువులైనా కానివ్వండి, పక్షులైనా కానివ్వండి, నీళ్ళలో ఉండే చేపలైనా కానివ్వండి, వాటిని చంపన వరకు అవి ఏమవుతున్నాయంటే దీర్ఘకాలం బ్రతుకుతున్నాయి. కానీ మనుషునికి మాత్రము దేవుడు ఏం చేశాడంటే, జీవాన్ని మరణాన్ని ఆయన వశంలో కూడా కాకుండా ఏం చేశాడు, ఆయన మన వశంలోనే ఆయన పెట్టున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్పబడుతుంది, జీవము మరణము నాలుక వశమై ఉన్నాయి. అంటే మరణమో మన జీవమో దేవుని చేతిలో కూడా లేదు. అది అవును, ఎవరి చేతిలో ఉంది అని అంటే, ఆ జీవమే కానివ్వండి, మరణమే కానివ్వండి, ఆశీర్వాదమే కానివ్వండి, శాపమే కానివ్వండి, అది ఎవరి చేతిలో ఉంది అని అంటే అది మన చేతిలోనే ఉందంట. చూడండి, మరణము దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటంటే అంతము. జీవము, ఆ జీవాన్ని జీవిస్తున్నప్పుడు మనకు కలిగేది ఏంటంటే దేవుని ఆశీర్వాదము. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలుగా, మన ఆశీర్వాదము కూడా, లేకపోతే మన జీవము కూడా అది దేవుని వశం లేదంట. అది ఎవరు వశమై ఉంది అంటే అది కూడా మన వశంలోనే ఉంది. హల్లెలూయా. ఎక్కడుంది అది అంటే, ఆ జీవమైన మరణమైన దేని వశమై ఉంది, నాలుక వశమై ఉంది. హల్లెలూయా. కనుక చూడండి, ఇక ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయంలో కూడా ఇక్కడ మనం చూస్తే అక్కడ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో పంతొమ్మిదో వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను అని ఉంటుంది. దాని తర్వాత ఏముంటుందంటే అక్కడ ఉంటుంది, కాబట్టి మీరు జీవాన్నే ఎన్నుకొనుడి అని ఉంటుంది. అది ఎక్కడుంది తెలుగు బైబిల్లో అని అంటే, 20వ అధ్యాయం ఆఖరి భాగంలో ఉంది. అది చదవండి ఒకసారి.
ఆయన జీవమును కోరుకొనుడి. చూడండి, ఈ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే చక్కగా జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను, కాబట్టి మీరు జీవమునే కోరుకొనుడి అని ఉంది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుడు కూడా మనల్ని సృష్టించాడు. దేవుని కూడా ఆయన పోలికలు మనం సృష్టించి ఆయన మన ఎదుట పెట్టున్నాడు. మన ఎదుట రెండు విషయాలు పెట్టి ఉన్నాడు. ఏంటి అంటే జీవాన్ని పెట్టాడు, మరణాన్ని మన ఎదుట పెట్టాడు. కాబట్టి ఆయన చెబుతున్న మాట ఏంటంటే మీరు జీవమునే కోరుకొనుడి. హల్లెలూయా. జీవాన్ని కోరుకునే వాళ్ళందరూ ఒకసారి అందరు దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరికి జీవం అంటే ఇష్టం కాబట్టి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుడు చెప్తున్న మాటను బట్టి అక్కడ ఏం చెప్పబడుతుంది, జీవాన్నే మనము కోరుకోవాలి. ఆ దేవుడు కూడా మనల్ని జీవాన్నే కోరుకోమని ఆయన చెప్తున్నాడు. ఆయన కనుక ఆ జీవాన్ని మనము ఎట్లా ఎవరెవరు కోరుకోమంటున్నాడు అంటే, మీరును మీ సంతతి వారును ఆ జీవాన్నే కోరుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలనే కోరుకోవాలి మనం. శాపాలను మనం కోరుకునే వారంగా ఉండకూడదు. చూడండి, మన నోట నుండి వచ్చు నాలుక, ఆ యొక్క నాలుక ద్వారా వచ్చు మాట అంత శక్తి కలిగినదై ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుడు ఆయన మనల్ని ఆయన పోలికలు సృష్టించుకున్నాడు, ఆయన వలె సృష్టించుకున్నాడు. ఆయనలో ఉన్న ప్రతి అవయభాగాన్ని మనలో ఆయన పెట్టున్నాడు. ఆయన అయితే ఆయన ఏమై ఉన్నాడో అదేవిధంగా మనల్ని కూడా ఆయన చేసిన దేవుడై ఉన్నాడు. చూడండి, ఆయన భూమి ఆకాశం కలుగునుగాకంటవి కలిగినాయి. అదేవిధముగా ఆయన పోలికలు సృష్టించుకున్న మనల్ని కూడా అటువంటి శక్తిని అనేది మన నోటను ఆయన పెట్టున్నాడు. ఆయన హల్లెలూయా అని పెట్టి ఏమంటున్నాడు ఆయన, ఇదిగో జీవము మరణము నాలుగు వశమై ఉన్నాయి, నీ నాలుక ఏదైతే పలుకుతుందో, నీ నాలుక ఏదైతే మాట మాటికి అంటుందో అదే ప్రకారము నీ పరిస్థితి మారుతుంది. అందుకని అదే చెప్పండి, జీవము మరణము నాలుక వశమై ఉన్నది, దానిని ప్రీతిపడువారు. దేనిని? నువ్వు జీవాన్ని ప్రీతిపడితే, జీవాన్ని ఇష్టపడితే, జీవాన్ని ప్రేమిస్తే నీవు ఆ జీవానికి తగిన ఫలితాన్ని నువ్వు ఫలాన్ని నువ్వు అనుభవించగలిగిన వారమై ఉంటావు. ఒకవేళ లేకపోతే మరణకరమైన దానిని నువ్వు ఇష్టపడితే, మరణ సంబంధమైన మాటలు, మరణ సంబంధమైన వ్యాఖ్యలు, లేకపోతే మరణ సంబంధమైనవి నువ్వు ఇష్టపడితే ఆ మరణకరమైనవి నిర్జీవమైనవి నీ జీవితంలో జరుగుతూ వస్తూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి అవయభాగాన్ని గురించి రాయబడింది. కానీ అక్కడక్కడ నీ చేతి కష్టాజితాన్ని ఆశీర్వదిస్తానని, నీ కాలుకి ఏ రాయి తగలకుండా కాపాడుతానని, అంటే చిన్న చిన్నగానే పెట్టాడు. అంటే కొంచెం చెప్పబడింది. అయితే నాలుక గురించి మాత్రము ఒక అధ్యాయమే ఉంది బైబిల్లో. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలుగా, నాలుక చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది బైబిల్లో. అదే విధముగా ఈ నాలుక కూడా మన శారీరకమైన జీవితమే కానివ్వండి, ఆత్మ సంబంధమైన జీవితమే కానివ్వండి, ఆ నాలుక ఏం చేస్తుంది, తేల్చేస్తుంది. తేల్చేయటం అంటే అట ఇట. ఈ నాలుగు ద్వారా వచ్చే ప్రభావం అంత గొప్పది. చూడండి, యాకోబు రాసిన పత్రికలో అక్కడ ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 3:5 మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతుంది ఏమై ఉంది నాలుక అని. అంటే అక్కడ చెప్పబడుతుంది, అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగాదిరిపడును. చాలు చాలు
అయితే ఇక్కడ మనకు ఇక్కడ నాలుగు గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఎవరిని ఇక్కడ దేవుడు బైబిల్లో నాలుగు గురించి చెప్తున్నాడు అని అంటే, అలాగనే నాలుక కూడా చిన్న అవయమే. అంటే చిన్న అవయం అంటే ఎంత ఉంటుంది? మహా అయితే మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు ఉంటుంది. కానీ చేతి కంటే బలహీనమైనది. మన చేయి 5 కేజీలు మోసిద్ది, అది 10 కేజీలు సులభంగా మోస్తాం. ఈ నాలుగు గట్టిగానే మోసేవానికి ఏమవుతుంది? 4కి 10 కేజీలు రాయి కట్టి, దారం కట్టి 4కి దాన్ని తీసుకెళ్ళి 10 కేజీలు రాయిని మోయమంటే ఏం చేసిద్ది? అది నోట్లో ఉండదు, 4 అంతా శుభ్రంగా ఊడి బయటకు వచ్చింది. కాలు మన శరీరము 80, 90, 100, 120 కేజీలు ఉంటున్నాం. మన కాలు అంత బరువును మోస్తుంది, కానీ నాలుకకుండా అంత ప్రభావం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. నాలుక ఒక్క నిమిషం ఒక్కసారి ఆలోచించుకుని, నాలుక కన్నా ఒకరోజు పనిచేయకుండా మీరు బయటికి రూపాయి చాక్లెట్ అయినా కొనుక్కోగలుగుతారా? వెళ్ళి చిన్న రూపాయి చాక్లెట్ నాలుక పనిచేయకుండా మన జీవితంలో ఒక అడుగు ముందుకెళ్ళాం. కానీ నాలుక ఎటువంటిదంట? సమస్త అవయ భాగములన్నిటికంటే ఎట్లాంటిదంట? అది ఎట్లాంటిది వినా చెప్పాలి, చిన్నదా పెద్దదా? హల్లెలూయా. నాలుగు పెద్దదన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా అల్లు చూద్దాం. హల్లెలూయా. మీరు ఇక్కడ లేరు. నాలుక మన శరీరంలో ఉన్న అవయ భాగాలన్నిటికంటే చిన్నదా పెద్దదా? చిన్నది. కానీ కాలు చేయలేని పనులను చేయగలుగుతుంది, చెయ్యి చేయలేని పనిని చేయగలుగుతుంది, మన తలకాయ చేయలేని పనులను కూడా చేసిద్ది అది. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నాలుగు గురించి కొంచెం కొద్దిగా వివరించాలంటే, మన చేతులకి కాళ్ళకి అన్నిటికీ ఎటువంటి కాపుదల లేదు. మన గుండెకు కూడా గట్టి కొడితే ఆ ఉన్న దాని చుట్టూ ఉన్న యొక్క అస్థి ఇక ఉంటుంది కదా పక్కటెముకలు, ఆ ఎముకలు కూడా ఇరిగిపోతాయి. కానీ నాలుకని దేవుడు ఎంత భద్రంగా ఉంచాడంటే 32 పళ్ళల్లో దాన్ని అంతగా భద్రపరిచిన అదేమని చెప్పబడుతుంది? నాలుగు గురించి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి. అది చదవండి 3-5. అలాగునే నాలుక కూడా చిన్న అవయమే, కానీ అది బహుగా అదిరిపడును. చూడండి, దేవుడు ఎంత ప్రొటెక్షన్, దాన్ని ఎంతగా దాన్ని అణిచిపెట్టాడు. అయినప్పటికీ ఆ నాలుక నరుని వశము కావటం అది అసాధ్యమని చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, నాలుక గురించి ఏ అవయ భాగం గురించి కూడా దేవుని యొక్క లేఖనాల్లో ఇంతగా లెక్కించబడలేదు. ఈ నాలుక గురించి మాత్రము ఒక అధ్యాయమే రాయబడింది బైబిల్లో. అంటే నాలుక యొక్క ప్రభావము అంత గొప్పది. అందుకొరకు దేవునికి గట్టిగా ఒకసారి ఏమన్నా చెప్పండి, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే మనము మన శారీరకమైన జీవితంలోనైనా కానివ్వండి, మన ఆత్మ సంబంధమైన జీవితంలోనైనా కానివ్వండి, ఈ నాలుక ప్రభావం ద్వారా మన యొక్క జీవితం అనేది కొనసాగించబడుతుంది. అందుకని సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది, జీవము మరణము జీవము నాలుక వశమై ఉంది. ఆ చివర కూర్చున్న వాళ్ళు ఏమనుకోకుండా ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరణము జీవము దేవుని వశమై ఉన్నాయి, నాలుక వశమై ఉన్నాయి. కనుక ఈ దేనినైతే మనము ఇష్టపడతామో దాని యొక్క ప్రతిఫలాన్ని ఏం చేస్తామంటే మనం ఖచ్చితంగా అనుభవించేవారమై ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుడేమో మన ఎదుట ఏం పెట్టున్నాడు? ఆయన
ఆయన జీవాన్ని మరణాన్ని పెట్టున్నాడు. జీవాన్ని ఒక్కదాన్ని పెట్టుండలా, మన ఎదుట మరణాన్ని పెట్టించాడు, జీవాన్ని పెట్టించాడు. అయితే మనం మనకు కావాల్సిందంటే మనం దాన్ని దేనినైతే ప్రేమిస్తున్నామో, జీవాన్ని ప్రేమించేటట్టయితే ఆ జీవ సంబంధమైన మార్గం, జీవ సంబంధమైన జీవితం, జీవ సంబంధమైన ఆశీర్వాదాలు, జీవ సంబంధమైన ఆ యొక్క కృప, అవన్నీ మనకి ఏం చేస్తాయంటే ఆవరించబడతాయి, మనం అనుభవిస్తాం. ఒకవేళ అట్లా కాకుండా మరణ సంబంధమైనవి మరణాన్ని మనం కోరుకున్నట్లయితే మనం అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా ద్వితీయోపదేశకాండం 28:15 తర్వాత నుంచి ఉంటుంది. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా అది నాశనం అవుతుంది. నువ్వు చేయు ప్రతి పని కూడా అది నాశనం అవుతుంది. నీ కుటుంబం పరుగు పోతుంది. 28:1-15 దాకేమో నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా దేవునికి స్వాస్థ్యంగా ఇస్తాడని ఉంటుంది. నువ్వు చేయు ప్రతి పని అంతయు కూడా సఫలం అవుగునని ఉంటుంది. 15 తర్వాత నుంచి ఏముంటుందంటే అంతయు కూడా దేవుడు లేకపోతే, ఆ యొక్క జీవము లేకపోతే జరిగే సంభవాలన్నీ అక్కడ రాయబడతా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క నాలుగు ఎటువంటిదంట, అవయభాగములన్నిటికంటే చిన్నది. ఇంకా ఆరో వాక్యంలో 3:6 అదే యాకోబు రాసిన పత్రికలో 3:6 ఏముంటుంది, నాలుక అగ్ని అయి నాలుక మన అవయములలో ఉంచబడిన పాపపు ప్రపంచమై. చాలు, అది వద్దులే మనకి. అయితే నాలుక ఏమై ఉందంట, అది ఏమై ఉంది, నాలుక అగ్ని అయి ఉంది. హల్లెలూయా. నాలుక మొట్టమొదటికి ఏమై ఉంది, అది చిన్న అవయభాగమే, దాని ప్రభావం చాలా గొప్పది. నాలుక రెండోది, నాలుక ఏమై ఉందంటే అగ్ని అయి ఉందంట. ఆ అగ్ని ఎటువంటి అగ్ని అయి ఉంది అంటే చిన్న నిప్పు, ఏ విధముగా అయితే గొప్ప అడవిని తగలబెట్టగలుగుతుందో ఆ చిన్న అవయభాగమైన ఆ నాలుక కూడా అటువంటి అగ్ని అయి ఉందని చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వివరించమంటారు, ఇంకా వివరిస్తే బాగదు. కాబట్టి ఈ నాలుక విషయమై మనం ఏం చేయాలి అనండి చెప్పబడుతుంది బైబిల్లో అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పబడుతుంది. హల్లెలూయా. కనుక ఈ యొక్క నాలుక ఏమై ఉందంట, రెండోది అగ్ని అయి ఉంది. హల్లెలూయా. ఏమై ఉంది నాలుక, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. తమిళ్లోని ఇంగ్లీష్లోని చెప్పట్లేదు, హిందీలోని చెప్పట్లా, చెప్పాలి. నాలుక ఏమై ఉంది, అగ్ని అయి ఉంది. మొట్టమొదటిది నాలుక ఎట్లాంటిది, చిన్న అవయమే. నాలుక ఏమై ఉంది అంటే అగ్ని అయి ఉంది. ఎవరు చెప్తున్నాడంటే దేవుని యొక్క లేఖనాల్లో యాకోబు చెప్తున్నాడు ఆయన. తర్వాత ఇంకా చూస్తే ఈ నాలుక ఎటువంటిది అని అంటే ఈ చిన్న అడవిని, ఈ మధ్య కాలంలో అమెరికాలో ఒక చర్చి అనుకుంటా, యూట్యూబ్లో కూడా వచ్చింది అది, 100 సంవత్సరాల నుంచి దాన్ని మన మెదక్ చర్చి ఉంది కదా హైదరాబాద్ దగ్గర, దాన్ని ఏ విధంగా అయితే ఆ యాత్రాస్థలముగా ఉంచారో అట్లా ఆ అమెరికాలో కూడా 100 సంవత్సరాల క్రితం నిర్మించబడిన, చెక్కతో నిర్మించారు, అంతా కూడా చెక్క, బయటంతా కూడా చెక్కతో నిర్మించారు, లోపల అన్నీ కూడా చెక్కతోనే చేశారు. పైన కప్పు దగ్గర నుంచి కూర్చునే కుర్చీ వరకు కూడా ఆ నేల కూడా చెక్కతోనే డిజైన్ చేశారు, అంతా చెక్కతోనే చేశారు. అయితే అది అనుకోకుండా ఈ మధ్యకాలంలో ఏమైందంటే మరి ఎవరు ఏం చేశారు, మొత్తానికి తగలబడిపోయింది మొత్తం. బాగా వినాలి, 100 సంవత్సరాల నుంచి దాని చుట్టూ సెక్యూరిటీ గార్డులు పెట్టారు, ఆళ్ళని పెట్టారు, వీళ్ళని పెట్టారు, ఎంతో సెక్యూరిటీ చేశారు, కాపుదలు ఇచ్చారు దానికి. 100 సంవత్సరాల నుంచి నిర్మించబడింది, చాలా చరిత్ర కలిగిన చర్చి అది. అయితే దాన్ని అది అనుకోకుండా ఈ మధ్యకాలంలో ఎవరో ఒక వ్యక్తి, ఏది ఆ చర్చిని చూడటానికి వచ్చిన ఒక వ్యక్తి తాగిన సిగరెట్ ముక్కని అక్కడ పడేస్తే కార్పెట్లు ఉంటాయి కదా ఇప్పుడు మనకి, ఇట్లా ఆ కార్పెట్కి చిన్నగా ముట్టుకుంది,
ఆ ముట్టుకుంటూ ముట్టుకొని ముట్టుకొని అది అట్లా 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 ఆ చర్చి అంత తగలబడిపోయింది. పెద్ద స్థలం అది, చాలా పెద్దది, ఎన్నో చాలా పెద్దది, చర్చి కూడా చాలా పెద్దది, చాలా ఎత్తుగా కూడా కట్టారు వాళ్ళు, ఒక 3-4 స్టేర్లు అంత ఎత్తు ఉంటుంది, అంత చెక్కతోనే. అదంతా ఒక దెబ్బకి ఏమైపోయిందంటే ఆ చిన్న సిగరెట్ ముక్క అయిపోయిన తర్వాత దాన్ని ఇసిరేశారు. ఆ ఇసిరేయటం ద్వారా అదేమైందంటే కొన్ని 100ల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చిన ఆ యొక్క చర్చి బూడిదిగా మారిపోయింది. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఎన్నో సంవత్సరాల నుంచి చక్కగా సంతోషంగా ఉన్న కుటుంబాలు, ఎన్నో సంవత్సరాల నుంచి చక్కగా స్నేహంగా ఉన్న స్నేహం, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉన్న ఆ యొక్క బంధం, ఈ చిన్న నాలుక వలన అనేక మంది బాధపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు అనుభవించుంటారేంటి, ఆ చిన్న మాట ఈరోజు వరకు కుటుంబం నెమ్మదికి లేదయ్యా మాది, ఆ చిన్న మాట వల్ల ఈరోజు వరకు నేను దేవుణ్ణి వారి మీద నమ్మకం లేకుండా పోయింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలుగా, మన నాలుక ఎటువంటి భయంకరమైనదంటే చిన్న అవయమైనా కూడా చిన్న చిచ్చు పెట్టిందంటే ఆ చిచ్చు వలన జీవితాలే నాశనమైపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరు గట్టికి దేవునికి చెప్పలు కొడదాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా, నాలుక ద్వారా పతనమైపోయిన కుటుంబాలు ఉన్నాయి, నాలుక ద్వారా, నాలుక యొక్క ప్రభావం ద్వారా, నాలుక యొక్క చేష్టల వలన, దాని ద్వారా వచ్చు మాట వలన అనేకమైన జీవితాలు నాశనమైపోయినాయి. కనుక ఈ నాలుక గురించి దేవుని యొక్క లేఖనాలు ఇంత పెద్దగా ఒక అధ్యాయం రాశాడంటే, రాయబడిందంటే దాని ద్వారా దాని యొక్క ప్రభావం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అంత్యదినాల్లో మనకు హెచ్చరిస్తున్న హెచ్చరింపు ఏంటి అంటే, మన నాలుకని మనం ఏమి చేసుకునే వారుగా ఉండాలంటే దాన్ని కాపాడుకోగలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాలుక కాపాడని ఎడల ఏమవుతుందంటే నాశనమవుతుంది. ఒక చిన్న కథ కూడా చెప్తాను మీకు. ఒకసారి ఒక ఊరిలో ఒక రాజుగారు, చాలా మంచి రాజుగారు ఆయన. అయితే ఈయన అందరికీ కూడా తన యొక్క రాజ్యంలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ఎవరు కూడా కరువుతో ఉండకూడదు, లేమిలో ఉండకూడదు అని అనుకోని ఆ రాజుగారు ఏం చేశారంటే, ఆ రాజ్యంలో ఒకవేళ అన్నం లేని వారికి అన్నాన్ని ఆహారాన్ని ఆయనే పెట్టేవాడు. వారికి ఏమేమైతే అవసరమైనయో అవన్నీ కూడా ఆయనే పెట్టేవాడు. అయితే అనుకోకుండా ఒక రోజున ఈ గద్ద పాము రెండు తన్నుకుంటా ఈ గద్ద ఏం చేస్తుందంటే పావును ఎత్తుకొని పైకి వెళ్ళిపోతుంది. ఈ పాము ఏమో విషం చిమ్ముతుంది, దాన్ని కరవాలని కాళ్ళతో పట్టుకొని వెళ్తున్న గద్దని కరవాలని విషం చిమ్ముతుంది. ఈ రెండు ఫైటింగ్లు ఏమైనాయి అంటే, అనుకోకుండా ఆ వండుతున్న సాంబార్ తిన్నగా ఫైటింగ్లు జరుగుతున్నాయి. పైన ఈ విషము ఎప్పుడైతే ఆ విషపు బొట్టు ఎప్పుడైతే విషం చిమ్మిందో ఆ బొట్టులోంచి ఎక్కడ పడ్డాయండి, సాంబార్లో పడ్డాయంట. బాగా వినాలి. మరి రాజుగారికి తెలియదు కదా, ఆయన హృదయం ఏమో మంచి హృదయం. ఏ హృదయం? ఆయన రాజ్యంలో ఏ భిక్షగాడు ఉండకూడదు, ఆయన రాజ్యంలో ఎటువంటి లేమనేది ఉండకూడదు అని చెప్పేసి ఆయన మంచి నిర్మలమైన పవిత్రమైన ఆలోచన కలిగిన వాడు, మంచి మనసు కలిగిన వ్యక్తి. కాబట్టి ఈయన అందరికి ఆహారం సిద్ధం చేస్తున్నాడు. ఒకవేళ పని వాళ్ళకి ఇస్తే, వడ్డించమనే వేరే వాళ్ళకి ఇస్తే ఆ వడ్డించే వాళ్ళు మొహాలు చూసి వడ్డిస్తారేమో అని చెప్పి ఆయన ఏం చేశాడు, తనే రాజుగారే వడ్డించాడు. అయితే ఇట్లా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆ విషపు బొట్టు పడిన రోజును కూడా ఆయనే వడ్డించాడు. ఈ వడ్డీయటం ద్వారా తిన్నవాళ్ళు తిన్నాడు చచ్చిపోతున్నారు. అయితే పక్క ఊరిలో ఉన్నారు కదా, పరిస్థితిని ఎరగకుండా ఈ ఊర్లో అసలు ఏం జరిగింది, అసలు విషయం ఏంటి అని ఎరగ తెలవకుండా
పక్కను ఎట్ట కూడా ఏంది ఇట్లా పాము విషయంతో అందరు చచ్చిపోయారంట, రాజుగారు అన్నం పెట్టాడు అందరు చచ్చిపోయారంట. ఆ మాట ఏమైందంటే అంత పుకారైపోయింది, పుకారైపోయి అందరూ కూడా చెప్పుకుంటున్నారు, ఓ ఊర్లు ఊర్లు చెప్పుకుంటున్నారు. అయితే కొంతమంది ఏం చేశారంటే, కొంతమందికి తెలిసింది, ఏ విషయం తెలిసింది, ఈ మంచి విషయం తెలిసింది, రాజుగారు వాళ్ళ రాజ్యంలోకి ఉండేవారికి ఎవరిని కూడా కొదువుగా పెట్టడంట, సమృద్ధిగా పెట్ట ఉంచుతాడంట అని ఈ ఒక 10 మందికి తెలిసింది. ఈ 10 మంది ఏం చేస్తారంటే, హల్లెలూయా వినాలి, ఈ 10 మంది ఏం చేశారంటే, ఆ రాజ్యంలోకి మేము వెళ్ళాలి, ఆ రాజుగారి దగ్గరికి మేము వెళ్ళాలి, వెళ్తే ఈ అడుక్కునే పరిస్థితి, ఈ కష్టపడే పరిస్థితి ఉండదు మాకు, చక్కగా సమృద్ధిగా ఆహారం పెడతాడు మాకు అని బయలుదేరి అడ్రస్ అడుక్కుంటా వెళ్తున్నారు. వెళ్తున్న తల్లికి ఒక్కొక్కళ్ళని అడుగుతుంటే ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు, అదిగో అదిగో పలాను ఊరు దాటిన తర్వాత ఆ ఊరు దాటిన తర్వాత అదే ఊరు, మీరు వెళ్ళే ఊరే అది అంటే చివరికి ఎట్టో కూడా దగ్గర ఇప్పటం అంత దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. అంత దూరం వచ్చిన తర్వాత ఒక ఆమె చెప్పిందంట, ఏమని ఆ పాపం వాళ్ళకి ఏం తెలుసు, అడక్కడక్క ఆమెనే అడిగారు. అడిగితే ఆమె చెప్పటం స్టార్ట్ చేసింది, ఏమని, ఆ ఊర్లో రాజుగారికి పేదలంటే అస్సలు పడదు, మొన్న ఈ మధ్య అన్నం పెట్టి చంపేశాడు విషయం కలిపి దాంట్లో. చూడండి, నాలుక, ఆ నాలుక ద్వారా వచ్చే ప్రభావం మాట, ఆ మాట ద్వారా ఈ 10 మంది ఏం చేశారు, కదలకుండా వెళ్తారు వాళ్ళు. వాళ్ళు ఏ దారిని అయితే వచ్చారో అదే దారిన మీరంతా మోసపోతారు, జాగ్రత్త ఎప్పుడు నిలితే వెళ్ళారు. ఆ ఊర్లో రాజుగారికంట పేదవాళ్ళంటే పడదంట, కాబట్టి మంచిగా పిలుస్తాడంట. పిలిచి అన్నంలో విషయం కలిపి పెట్టి చంపేస్తాడంట, ఎప్పుడు వెళ్ళబాకండి ఆ ఊరికి. హల్లెలూయా. ఏది సులభంగా పాకింది, ఏది సులభంగా వ్యాప్తి చెందింది, ఏది ఎక్కువ మందికి అర్థమైంది? చూడండి, నాలుక, చేతులతో చేసినప్పుడు కష్టపడి చేస్తున్నాం, కష్టపడి చేసిన సంపాదన 500, 600 అది వచ్చి అది గబక్కని చేతితో పట్టుకొని లేకపోతే జేబులు పెట్టుకొని రావచ్చు, కానీ నాలుక ద్వారా వచ్చే ప్రభావం అది బహు భయంకరమైనదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలకు, బైబిల్లో కూడా నయోమి అనే స్త్రీ ఒక ఆమె ఉంది. ఈమె బెత్లెహేములో కరువు వచ్చింది వాస్తవమే, అయినప్పటికీ ఈ కరువు వలన ఏ ఒక్కరు కూడా చనిపోలేదు బెత్లెహేములో, ఏ ఒక్కరు కూడా పస్తులు ఉండలేదు, అందరూ కూడా సమృద్ధిగానే దేవుడు పోషిస్తున్నాడు. కారణం ఏంటంటే రొట్టెలే ఇల్లు, దేవుని ఆహారం సమృద్ధిగా దొరుకు ఇల్లు. అవును, అయినా ఈ నయోమికి ఒక ఆలోచన కలిగింది, ఏంటి, మాట్లాడితే గొనుగుతూ ఉంది, ఏమని, ఈ ఊర్లో ఉండి చచ్చిపోతాం, ఈ ఊర్లో ఉండి చచ్చిపోతాం, ఈ ఊర్లో ఉండి చచ్చిపోతాం, నా బిడ్డలకేం పెట్టుకోవాలి, నా బిడ్డలకేం పెట్టుకోవాలి, ఏం పెట్టి పోషించుకోవాలి, ఓ తెగ ఇరగ ఆలోచించింది. ఆలోచించి ఆమె నోటి ద్వారా వచ్చిన ఇక చచ్చిపోతాము అనే ఆ మరణకరమైన వాక్కు ఆమె జీవితంలో ఫలించింది. హల్లెలూయా. నేనేమైపోతానో. అవును, ఆ నయోమి అదే మాట మాట్లాడింది. నా తెలిసిన ఒక 4 ఉంది, ఆ 4 కూడా ఒకసారి ఎందుకు విన్నా, నా కాళ్ళు తెగిపోతాయేమో, ఇరిగిపోతాయేమో, ఇంక రావేమో, అదే ఇది వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఆపేస్తున్నారు. దేవుని పరిచర్యకు ఆగిపోయారు, నోరారా. హల్లెలూయా. నీవు జీవాన్ని కోరితే జీవమే, జీవానికి సంబంధించిన ఫలితం, ఆశీర్వాదం, అభివృద్ధి చిగురిస్తూ ఉంటావు నీ జీవితంలో. ఒకవేళ నీ జీవితాన్ని ప్రభావాలను చూసి, ఏది, నీ కన్నుల ఎదుట చూసే దృశ్యాలను బట్టి, నీ కన్నుల ఎదుట ఆ ఉండే పరిస్థితులను బట్టి నీవు నోటితో మాట్లాడిన మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ నయోమి కూడా అదే మాట మాట్లాడింది, నేనేమైపోతాను, నా పెట్లు అయిపోయి ఏమైపోతారు, నా ఇంట్లో ఆయన ఏమైపోతాడు, నా కుటుంబం ఏమైపోతుందో అని ప్రతి విషయంలో సనుగుతూ గొనుగుతూ ఉంది. ఈ సనుగుడు గొనుగుడు ఒక రోజు నా జీవితంలో ఏమైందంటే చక్కగా అక్షరాల నెరవేర్చబడింది. మోయాబి దేశం వెళ్ళింది. చూడండి, మనము నాలుగుతో మాట్లాడిన మరణకరమైన మాట అయి ఉండొచ్చు, జీవకరమైన మాట అయి ఉండొచ్చు, కానీ అది మన ఎడల జరుగువంత వరకు అవి విడిచిపెట్టవు మనల్ని. ఎక్కడుంది ఆ వాక్యం అంటారేమో, యెషయా గ్రంథము 55వ అధ్యాయము చదవండి. అది 55వ అధ్యాయము, హిమము వర్షము ఆకాశము నుండి ఎలాగు వచ్చునో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక ఆ భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వరదలినట్లు చేయునో, అలాగునే నా నోట నుండి వచ్చిన వచనము ఉండును. హల్లెలూయా. ఏమంటుందంట, మనము మాట్లాడిన మాట, మన నోట నుండి వచ్చిన వచనము, ఆయన స్వరూపంలో తీర్చబడిన, ఆయన స్వరూపంలో రూపించబడిన వారమై మనము మాట్లాడిన ప్రతి మాట కూడా ఏమవుతుందంటే దేవుడు ఎటువంటి ప్రభావం కలిగిన వాడో మన నోటను కూడా అటువంటి ప్రభావం కలిగిన నాలుగును పెట్టున్నాడు దేవుడైన. హల్లెలూయా. కనుక ఆ యొక్క నాలుగుతో మనం మాట్లాడవలసింది ఏంటంటే జీవమే. హల్లెలూయా. అట్లా కాకుండా వీళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారంటే దానికి తగిన ప్రతిఫలం మొట్టమొదటిగా అనుభవించేది ఎవరంటే ఆ విధంగా మాట్లాడే వాళ్ళే ఫస్ట్ అనుభవిస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ అంచె దినాల్లో, ఈ యొక్క దేవుని రాకడ సమీపముండే దినాల్లో, ఏర్పరచబడిన వారు సహితము మోసపరచబడుతున్న దినాలలో మనం ఉంటున్నాం. కాబట్టి మన నాలుక ఎవరి వశమై ఉండాలి అనంటే మన వశమై ఉండాలి. మనం ఏది కోరుకోవాలంటే జీవాన్నే కోరుకోవాలి మనం. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ నాలుక ద్వారా దేవుని స్వరూపంలో రూపించబడిన మనము, మనలో ఉన్న చిన్న అవయభాగమైన నాలుక, దాని ద్వారా వచ్చే ప్రభావం వలన దేవుడు ఏమై ఉన్నాడైనా శాంతిమంతుడై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడైనా కరుణామయుడై ఉన్నాడు, దేవుడు ఎవరై ఉన్నాడైనా నెమ్మది కలుగు చేసేవాడై ఉన్నాడు, సమాధానకర్త అయి ఉన్నాడు. అదేవిధంగా ఆయన స్వరూపంలో ఉన్న మనము కూడా మన నాలుకలో కూడా ఉండవలసింది ఏంటంటే చిచ్చులు పెట్టి కొంపలు వెలిగించడం కాదు, టైం బాంబులు పెట్టి ఊరుకుంటాం కాదు. మనము కూడా మన నాలుక నుంచి కూడా ఏం రావాలంటే దేవుని జీవము కలిగిన మాట రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ నయోమి గొనుగుతా ఉంది, నయోమి గొనుగుతా ఉంది, నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు, నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు. నిజముగానే అక్షరాల జరిగినాయా లేదా? ఖచ్చితంగా ఆమె జీవితంలో జరిగింది. తన యొక్క వెళ్ళగూడని స్థలానికి వెళ్ళిపోయింది, దాని ద్వారా అనుభవించవలసిన శాపాన్ని, మరణాన్ని ఆమె అనుభవించింది. అయితే వారిలో రూత్ ఒక ఆమె ఉంది. ఈమెం చేసింది, ఇజ్రాయేల్ దేవుని గురించి తెలుసు, ఇజ్రాయేల్ దేవుని యొక్క గొప్పతనం గురించి తెలుసు. కాబట్టి ఆమె ఏమనుకుందంటే, ఒకవేళ నేను అనుకునేది ఏంటంటే ఈ నయోమి కుమారుల్ని ఎవరిని చూసి పెళ్లి చేసుకుంది అంటే వారు ఆరాధిస్తున్న దేవుడిని చూసి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. అందుకని ఆమె ఏమంది, నీ దేవుడే నా దేవుడు. ఓర్పన్నం ఏం చేసింది ఆమెకు అర్థం కాలేదు గమల. సరే, ఎంత మంచి ఛాన్స్, ఇంత మంచి అత్త భూమి మీద ఉంటే ఎంత అదృష్టం అని చెప్పేసి ఏం చేసింది, ఒక ముద్దు పెట్టి చెల్లిపోయింది. కానీ రూతు మాత్రం ఏం చేసిందంటే నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఏమై ఉన్నాడు చూడండి, యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో చదివితే ఉంటుంది,
ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఏంటంట, ఆ యొక్క దేవుడు, ఆ వాక్యమైన దేవుణ్ణి ఏం చేసిందంటే ఈ రూతు పట్టుకుంది. కనుక తన జీవితం ఏమైపోయింది, మూడు బారిన జీవితాన్ని ప్రభు మరలా ఏమైపోయింది, అది మరలా చిగురించబడింది. ఎవరి వలన అది సాధ్యపడింది, అది తన నోటి ద్వారానే అనింది. నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. నయోమికి అర్థం కాలేదు. నయోమికి జీవాన్ని నయోమి ఎదుట పెట్టున్న సంగతి నయోమికి అర్థం కాలేదు. కానీ ఈ రూతు గ్రహించి ఏం చేసిందంటే, అదిగో నీ దేవుడు నీ ఎదుట జీవాన్ని పెట్టున్నాడు, ఆ జీవాన్ని పెట్టిన దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే, ఆ దేవుని యొక్క మాటని కోరుకుందామె, ఆ దేవునిని ఆరాధించడం ప్రారంభించింది, ఆ దేవుని విశ్వాసం ఉంచడం ప్రారంభించింది. దాని ద్వారా ఏమైందంటే, ఆమె మోడు పారిపోయిన జీవితం, అట్టడుగున పడిపోయిన జీవితం ఏమైపోయిందంటే మరలా చిగురించడం ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఉపవాసాలు ఉండినంత మాత్రాన మన కార్యాలు జరగవు అని చెప్పి ఉపవాసాలు ఉండొద్దు అని చెప్పట్లేదు. మందిరము పరిచర్ చేసినంత మాత్రాన దేవుని ఆశీర్వాదాలు వస్తాయని అనుకున్నారు. భ్రమ, రావు అని కాదు, వస్తాయి. కానీ తర్వాత ఇంకను ఆ నీతిగా ఉండే ఉండాలి, అది ఇది ఏదైనా మిస్టర్ పర్ఫెక్ట్ వెళ్ళి మనం ఉన్నంత మాత్రాన ఏమి వల్ల కాదు. వల్లయ్యేది ఎక్కడనంటే మన నాలుక. హల్లెలూయా. నీలో కలగవలసిన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే నీ నాలుకలోనే ఉన్నాయి. నీలో కలగవలసిన అభివృద్ధి ఎక్కడుందంటే మన నాలుకలోనే దేవుడు పెట్టున్నాడు ఆయన. అందుకని చెప్పబడింది సామెత గ్రంథంలో, మరణము జీవము మన నాలుక వశమని. ఎవరు నాలుక వశం? ఇంట్లో పెద్దవాళ్ళు నాలుక వశమా, లేకపోతే దేవుడు నాలుక వశమా? ఎవరు నాలుక వశము? మన నాలుక వశమై ఉన్నాయి. హల్లెలూయా. అందుకనే చూడండి, అపవాది అందరి చేత సంఘం అందరు దయచేసి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, దైవ సేవకులు ప్రార్థన చేయండి అని అనిపించింది. కానీ అపవాది నీ నాలుక తెరిస్తే నీకున్న ప్రతి కట్లు విడిపించబడతాయి అని నీ నోరు మాత్రము బ్యాంకు వాళ్ళు వేస్తారు చూడండి తాళం. మన ఇంటి తాళాలు ఏం జరిగిపోతాయి? బ్యాంకు వాళ్ళు వేసే తాళాలకి బ్యాంకు కూడా ఎత్తడం చూడడం తాళం. అటువంటి తాళం వేసి పెట్టి ఆ సంఘం సాక్షి లే నుంచో పర్వాలేదు లే నుంచో అందరూ మంచి విశ్వాసం అనుకుంటారు లేపు నుంచో పెట్టి వందనాలు చెప్పించి ఏమనిది చెప్పు నువ్వు మాత్రం చేయబాకు, సంఘం అందరూ ప్రార్థన చేయండి, దైవ సేవకులు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి చెప్పు అని చెప్పించి. కానీ నేను కూడా ప్రార్థన చేస్తానని మాట దగ్గరికి వచ్చి తల్లికి బ్యాంక్ కోడ్లు వేసే తాళం వేసింది అపవాది. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా సహాయం చేయాలంటే డబ్బులు కావాలంటే తీసుకొచ్చి పెడతాం. దానిని ఇచ్చిన డబ్బే కానివ్వండి, ఇచ్చిన గ్లాసుడు మంచినీళ్ళే కానివ్వండి, ఏమవ్వాలి? నీ కడుపులోకి బావాలి. నీ కడుపులోకి బావాలంటే ఎవరు వశం? అది ఎవరు? నీ కడుపులో ఒకవేళ బలవంతంగా నోట్లో పోసినా కడుపులోకి వెళ్ళి ఏమవ్వాలయ్యి? అరగాలిగా. అరగాలన్నా ఎవరు వశమై ఉండాలి? ఇవి మనం వశమై ఉండాలి. హల్లెలూయా. కనుక మనము ప్రార్థన చేయకుండా, మనము మన నాలుగుతో మన విశ్వాసపు మాటలు మాట్లాడకుండా ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళాము స్వస్థపరిచాడు. అందుకనే మత్తేసువార్త 7వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఏముంటుంది అంటే, అయ్యా నీ నామ పేరట మేము దెయ్యాలు అనుకొట్టాం, మీ నామ పేరట మేము సూచ్యక్రియలు ఆశ్చర్యకార్యాలు చేసాం, మీ నామ పేరట మేము ప్రవచించాం, మీ నామ పేరట్లో మేము అది చేసాం ఇది చేసాం అని అంటారు. అయితే నేను ఆ రోజున ఏమంటానో తెలుసా అని యేసుప్రభు అంటున్నాడు. ఏమంటాడంటే ఆయన, మీరు ఎవరో నాకు తెలీదు. హల్లెలూయా. ఎవరిని? దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళని. ఎవరిని? ప్రవచించిన వాళ్ళని. ఎవరిని? కనుక ఈ నాలుక, ఈ నాలుక ద్వారా మనం ఏం చేయబడగలుగుతామంటే ఆశీర్వదించబడగలుగుతాం. ఈ నాలుక ద్వారా అవిశ్వాస మాటలు మాట్లాడితే దిగజారిపోతూ ఉంటాం. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు
వాళ్ళు అరణ్యంలో బయలుదేరినప్పుడు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? వాళ్ళని విడిపించాడు. దేనికి విడిపించాడు? వారు రెయ్యి మోగుళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి మొర్ర పెడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. అందరి గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు రెయ్యి మోగుళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా మొర పెడుతూ ఉన్నారు. ఆ మొరను ఆలకించిన దేవుడు ఏం చేశాడంటే మోషేని పంపించి వారికి విడుదల దయచేశాడు. సరే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నుంచి మోషేతో ప్రతి విషయంలో, మోషేతో అహరోనుతో ప్రతి విషయంలో సనుగుడు గొనుగుడు. ఏమని? మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. అవును, వాళ్ళు మాట్లాడితే వారి నోట నుండి వచ్చిన మాట ఏంటంటే మాకు ఐగుప్తు దేశంలోనే బాగుంది, ఫ్రీగా నైల్ నదిలో దొరికిన చేపలు, ఉల్లిగడ్డలు, తర్వాత కూరగాయలు, ఆ దుంపలు ఈ దుంపలు మాకు సమృద్ధిగా దొరికింది అని మాట్లాడితే మేము అక్కడికి వెళ్ళిపోతాం, మాట్లాడితే మేము వెళ్తాం. మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికా అని చెప్పేసి మాట్లాడితే మోషే మీద సనుగుతా ఉన్నారు. వారి నోటన మాట్లాడిన మాటలే వారు అనుభవించారు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఒక కథ చెప్పమంటారా? ఒకసారి ఒక అత్తాకోళ్ళు ఉన్నారండి. వీళ్ళకి ఇక ఎప్పుడు కూడా 24 గంటలు ఎఫ్ఎం రేడియోలాగా ఎప్పుడు కూడా తగాద అవుతూనే ఉంటుందండి. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరంగా ఉందండి. అయితే ఒక ఆమె ఆలోచించి బాగా ఆలోచించిందంట, అసలుకి వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళు తగాద మానిపించాలంటే అని చెప్పి ఆలోచించి ఈ కోడలకు చిన్నగా ఒక మాట చెప్పిందంట. మరి మీ అత్త పిచ్చిది, నేను నీ ఒక మాట చెప్తాను, ఆ పని చేయి, ఆ పని చేస్తే ఇక మీ అత్త నీ జోలే రాదు అందన్న. ఏంటమ్మా ఏంటంటే చెప్పిందంట, ఓ ఆ పలానా ఊర్లో ఒక మంత్రగాడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, వెళ్ళి ఈ పరిస్థితి చెప్పు. ఏంటి అయ్యా, మా ఇద్దరికి తగాద ఆరనే ఆరదు, కృష్ణాలకు పోయికుండానే అది తగులుకుంటాం, మా మంటుతా ఉంటుంది, అటువంటి తగాద మా ఇద్దరిది అని చెప్పు ఆయన దగ్గరికి వెళ్తే. ఆ మంత్రిగాడి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, అదే విషయం చెప్పిందంట ఈ కోళ్ళు. చెప్తే ఈయన పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం దాకా అక్కడ కూర్చోబెట్టి కొబ్బరికాయ నీళ్ళు, తర్వాత టెంకాయ నీళ్ళు, ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఈ నీళ్ళు ఆ నీళ్ళు కలిపి ఒక లీటర్ చేశాడంట. చేసి బాటిల్లో పోసి ఒక 10,000 అడిగాడంట, ఇచ్చిందంట. ఆమె ఇచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు పెట్టి కొబ్బరికాయ నీళ్ళు తీసుకొచ్చింది. ఎవరిచ్చినవి? ఆ మంత్రగాడి ఇచ్చినవి. మంత్రాలకి చింతకాయలు కూడా రాలవు కాబట్టి. అయినా కూడా ఏమేం చేసినట్టు దాన్ని నమ్మింది. పరిస్థితి అటువంటిది, అటువంటి ఘోరంగా ఉంది ఇంట్లో కాబట్టి ఆ 10,000 రూపాయలు పెట్టి 20 రూపాయల కొబ్బరి బొండం నీళ్ళు తీసుకొచ్చుకుని బాటిల్లో పోసుకొని తీసుకొచ్చుకొని ఆ మంత్రగాడు అన్నాడంట, మీ అత్త ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, ఏంటది పోట్లాడటం స్టార్ట్ చేసిందో, ఆ కొబ్బరికాయ నీళ్ళు ఏం చేయాలంటే నువ్వు బాటిల్లో నోట్లో పోసుకోవాలి, ఒక్క చుక్క బయటికి రాకూడదు, ఒక్క చుక్క లోపలికి వెళ్ళి చచ్చిపోతావు, ఎందుకంటే మంత్రించిన నీళ్ళు 10,000 రూపాయలు ఇచ్చావు అని ఇన్ని జాగ్రత్తలు చెప్పి ఆ కోడలికి ఏం చేస్తాడంటే ఈ లీటర్ సీసా అంటగట్టాడు. అంటగడితే ఏం చేసింది ఆమె, కరెక్ట్గా ఎప్పుడైతే అత్త స్టార్ట్ చేసిందో అప్పుడు మొదలు గబగబెళ్ళి రూమ్లోకి వెళ్ళి గబగబెళ్ళి ఆ నోటు నిండా పోసుకుందంట. పోసుకొని బయట కూస్తే పని చేయదు, లోపలికి ఒక్క చుక్క మింగితే ఏమవుతుంది, చచ్చిపోతావు. 10,000 రూపాయలు చూడండి, 10,000 రూపాయలు ఒక ఒక్కళ్ళే ఒక మైండ్లో ఒక్కళ్ళే తిరుగుతున్నాయి, లోపలికి మింగితే అసలు జీవమే పోయిద్ది. అది ఇంకొకటి, ఊస్తే 10,000 రూపాయలు వేస్ట్. ఇన్ని కష్టాల మీద ఇది ఒక 1 వారం రోజులు చేయమ్మా ఈ పని అన్నాడంట అని చెప్పేసి ఒక లీటర్ బాటిల్కి పోసిచ్చాడంట. ఫస్ట్ రోజు అయిపోయిందంట, మింగలేదు, ఉయ్యలేదు. ఆమె ఆపిందాకేమో నోట్లో నీళ్ళు, ఆ కొబ్బరి నీళ్ళు మాత్రం ఉయ్యలేదు మింగలేదు, అట్లనే ఉంచింది.
ఆ వాగి 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 పోటాడి పాడు, అసలు రోషం లేనిదని అది లేనిదని ఇది ఇది అది తిట్టి 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 అల్లుపోచ్చి ఆ అత్తగారు ఆగిపోయిందంట. ఆ రోజు ఫస్ట్ రోజు అది సరే అయిపోయింది. ఎట్టగోట రెండో రోజు మళ్ళీ మొదలెత్తాం కలి, మళ్ళీ ఆ ఉండ 5 రోజులు సరిపోని పోసి ఇచ్చాడుగా అవి తాగిందంట. ఇట్లా 5 రోజులు చేసేదానికి ఈ అత్తకి అసలుకి రోషం పాసంలో చెవుడేమన్నా వచ్చిందేమో, తిట్టడం కూడా అనవసరం అని చెప్పేసి ఈ అత్త ఆ రోజు నుంచి తిట్టడం, వారం 5 రోజుల తర్వాత నుంచి తిట్టడం ఆపేసిందంట. హల్లెలూయా. ఈ నవ్వు కూడా కోపం వస్తున్నట్టు ఉంది మీకు. ఈ ఆపేసిన తర్వాత ఈమె, అయ్యా 10,000 ఏం సరిపోతాయి ఈ లీటర్ బాటిల్కి, మంత్రించిన నీళ్ళు అంత గొప్ప నీళ్ళు ఇవి, 10,000 ఏం సరిపోతాయి అని చెప్పేసి ఆయనకు ఇంకొక 20,000 ఇద్దామని చెప్పి తీసుకొని వెళ్ళిందంట. 20,000 తీసుకెళ్ళి ఆ మంత్రగాడి దగ్గర చూస్తే, మా మంత్రాలు ఏం పనిచేయవు, నా దగ్గర మంత్రాలే లేవు, మీ పోట్లాట కారణం ఏంటంటే, ఆమె ఒక మాట అంటే నువ్వు కొంచెం పవర్గా ఉండవు, కొంచెం వయసులో ఉండవు కాబట్టి 2-3 మాటలు అంటున్నావు, చిన్నది నన్ను ఇన్ని మాటలు అనిద్దా అని చెప్పి ఆమెకి కొంచెం బీపీ పెరుగుతుంది, ఇది అది ఇది అది ఎఫ్ఎం రేడియో లాగా శుభ్రంగా రోజు పోట్లాడుకుంటున్నారు. ఏం లేదు, అక్కడ ఉండదు ఏంటంటే కేవలము ఆ నోరు. హల్లెలూయా. అందుకనే ఉంది నాలుక అగ్ని అయి ఉంది. హల్లెలూయా. ఈ అగ్ని, ఈ నాలుక, ఇది ఈ నాలుక ద్వారా వచ్చే ప్రభావం మంచిదైతే ఏమవుతుందంటే జీవాన్ని కలుగు చేస్తుంది కుటుంబంలో. ఈ నాలుక చెడినదైతే కుటుంబం అంతా చీకటమయమై ఉంటుంది, దిక్కుతోచిన పరిస్థితి కన్నీరుమయమై ఉంటుంది. ఈ యొక్క నాలుక ద్వారా వచ్చే మాటని నువ్వు ఒకవేళ విన్నావో, ఇంకొక మాట కూడా ఉంది, అధికమైన మాటల్లో దోషం కలుగుతుంది. ఈ ముచ్చటల వ్యవహారంలో మనం ఉన్నామో నీ కుటుంబానికి ఎసరు పెట్టుకున్నాం, మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాం. కనుక మాటలు కొంచెంగా ఉండాలి, అంటే నాలుక యొక్క వాడకము కొంచెం తగ్గించబడాలి అని. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఈ నాలుక ద్వారా ఎవరు చెప్పినా ఒకటేనని, ఈ నాలుక యొక్క ప్రభావానికి గురై మన జీవితాలు నాశనం చేసుకుంటున్నారో, ప్రభువైన యేసుక్రీస్తులో మీరు ఆ గురి ఎద్దగా పరిగెత్తుతున్నారో, ఒక్క నిమిషం మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు కూడా వారు ఐగుప్తు దేశం నుంచి బయటికి అడుగు పెట్టింది మొదలుకొని ఆ మోషేని అహరోను ఏం చేస్తారంటే, ప్రతి విషయంలో మమ్మల్ని చంపేయ్యా, మమ్మల్ని చంపేయి, మాట్లాడితే మమ్మల్ని చంపేయి, మమ్మల్ని చంపేయి. ఒక విషయం చెప్పంటారా, అందుకని వారు నోటన మాట్లాడిన మాట ఫలించింది. ఎప్పుడు ఫలించింది, ఎక్కడ ఫలించింది అంటారేమో, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు వినండి, అయిపోయింది. ఎక్కడ ఫలించిందంటే వారు కానాను దేశానికి చేరారు. ఎవరు చేరారు కానాను దేశానికి? ఇజ్రాయేల్ ప్రజలే. ఎవరు చేరారు ప్రారంభంలో? ఎవరు? వాస్తవానికి చెప్పాలంటే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వాళ్ళు ప్రయాణించింది ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రయాణించారు. అయితే వాస్తవానికి చూస్తే 40 సంవత్సరాలు కాదు, చాలా తక్కువ టైంలోనే ఆ యొక్క కానాను దేశాన్ని వెళ్ళిపోవచ్చు. బైబిల్ చదివితే తెలిసిద్ది. మీ బైబిల్ వెనకాల మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ చూడండి. చాలా త్వరగా వెళ్ళొచ్చు. 40 సంవత్సరాలు ప్రయాణించారంటే అది ఎన్ని ఎంత దేవుడు ఎంత దిప్పు ఉంటాడో వాళ్ళని. కానీ వాస్తవానికి ఆ ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం చేరటానికి చాలా దగ్గర మార్గం ఉంది, కానీ దేవుడు వారిని అక్కడ ఆ మార్గంలో వారిని నడిపించలేదు. కారణం ఏంటంటే వారు నోరారు వారు కోరుకున్నారు, అడుగు పెట్టారు బయటనికి. అప్పటి నుంచి ఏమంటున్నాడు, మోషే మాకు ఒక సమాధులు ఇవ్వనా ఐగుప్తు దేశంలో, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా ఈ యొక్క అరణ్య మార్గంలో, మమ్మల్ని ఆకలి దప్పులతో ఉంచాలని తీసుకొచ్చావా అని సనుగుతా గొనుగుతా ఉన్న వాళ్ళందరూ రాలిపోయిందాకా ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు కానాను దేశంలోకి వెళ్ళనివ్వలేదు దేవుడు. ఎట్లా కొంచెం అర్థం చేయతాడు నేను చెప్తాను. ఐగుప్తు దేశంలో బయలుదేరిన వాళ్ళు ఎవ్వరు కూడా
కానాను దేశం చేరలేదు. ఎవరు చేరారు కానాను దేశం అంటే, ఈ అరణ్య మార్గంలో పుట్టారు చూడండి, ఈ అరణ్య మార్గంలో జన్మించారు, ఈ అరణ్య మార్గంలో జన్మించిన వాళ్ళు. అదేవిధంగా ఐగుప్తి దేశంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు పసిపిల్లలుగా ఉండేవారు, వీరు మాత్రమే ఏమయ్యారంటే ఆ కానాను దేశాన్ని చేరారు. హల్లెలూయా. కారణం ఏంటి అంటే, ఆ పసిపిల్లలు ఆ రోజున మాట్లాడలేదు. ఏమని? మోషే మీద తిరగబడలేదు, అహరోను మీద తిరగబడలేదు. మాట్లాడితే మేము మహిళ ఇవ్వయింది, ఇంకో చోటకి వెళ్తాం. వీళ్ళందరూ కూడా పోయే వరకు కూడా ఆ కానాను దేశానికి వారిని చేర్చలేదు. నరకమా పరలోకమా? నాలుగు వశంలో ఉంది, మన నాలుగు వశంలో. హల్లెలూయా. మోషేతో మాట్లాడితే అన్నవాళ్ళు, మేము వెనక్కి తిరిగిపోతాం. మనం కూడా అప్పుడప్పుడు అంటాం, ఇది కాకపోతే లేదో అయింది. అవును, ఉన్నాయి. హల్లెలూయా. నాలుక భయంకరమైనది ప్రభావం, రావాలా వద్దా, నాలుక ప్రభావం అది. అదేవిధముగా ఈ ఐగుప్తు దేశంలో కన్నీటితో ప్రార్థన చేసిన ఉన్నవాళ్ళు ఉన్నారు, కన్నీటితో మొరపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ మొరపెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా కానాను దేశానికి చేరలేదు. కారణం ఏంటంటే, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ భక్తి, వీళ్ళ యొక్క వైరాగ్యం ఎప్పుడు మారిపోయిందంటే, ఎర్ర సముద్రం దాటంగానే మారిపోయింది. కాబట్టి వాళ్ళు ఏమైనారంటే, వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా వారి పిల్లలు కూడా బాధపడ్డారు. వాళ్ళు నాశనమయ్యేంత వరకు కూడా వాళ్ళ కాళ్ళు అరిగిపోయేలాగా వాళ్ళు వాళ్ళకు పుట్టిన పిల్లలు తిరిగారు, ఆ అరణ్య మార్గంలో జన్మించిన వాళ్ళు తిరిగారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా, నాలుక యొక్క ప్రభావం ఎటువంటిది అంటే చాలా గొప్పది. అది నాలుకని వాడవలసిన రీతిలో మనం వాడితే ఆ నాలుక ద్వారా అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతాం, అనేకమైన సూచక్రియలు చూడగలుగుతాం, ఆశీర్వాదాలు చూడగలుగుతాం. నీ నాలుక యొక్క ప్రభావం వలన నీ సంతతి వారు ఆశీర్వదించబడతారు. అదే నాలుక ద్వారా నిర్లక్ష్యమైన మాటలు, అశ్రద్ధతో కూడిన మాటలు, ఇంకా అవిశ్వాసపు మాటలు, మాట్లాడకూడని మాటలు, చిచ్చులు పెట్టే మాటలు, అవి మాట్లాడితే దానికి సంబంధించిన ఫలితాలు కూడా నీ తరతరములు వారు అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా, మరణము జీవము ఎవరి వశమై ఉన్నది? మన వశమై ఉంది, మన నాలుక వశమై ఉంది. ఈ నాలుక చూడండి, కోరాహు కుమారులు మాత్రం బ్రతికారు. కోరాహు ఎందుకు, వారి పితరులందరికీ ఎందుకు, వాళ్ళ తల్లిదండ్రులందరూ ఎందుకు చచ్చిపోయారంటే, దేవుని విషయమై వారు ఏమై ఉన్నారంట, వారు నిర్లక్ష్యముగా ఉన్నారంట. ఏమైందిలే, అదే ప్రభావం వాళ్ళ మీద పడింది. చూడండి, కోరాహు కుమారులు కూడా నీతిగా బ్రతికినా కూడా మరణము వారి వెంటబడిందంట. అచ్చో చదివితే ఉంటుంది అక్కడ ఏముంటుంది, ఆ భూమి వారిని మింగేసింది. ఎవరిని? కోరాహుని మింగేసింది. తర్వాత వారి కుమారుల కొరకు ఎదుగుతుంది, అంటే వారి సంతతి వారి కొరకు ఎదుగుతుంది. ఎదుగుతూ ఎదుగుతూ ఆ భూమి నెరవిచ్చుకుంటూ వారి దగ్గరికి వెళ్ళేటప్పటికి కోరాహు కుమారులు ఏం చేస్తారంటే, బలిపీఠం దగ్గరుండి ఆ బలిపీఠం దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నారు. కనుక ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి, ఆ బలిపీఠం దగ్గర దాకా వెళ్ళి ఆ భూమి నెరవేర్చడం ఆగిపోయింది. కాబట్టి ఆ కోరాహు కుమారులు బ్రతికారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలుగా, ప్రియమైన విశ్వాసులుగా, మనము చేసిన యొక్క భక్తి నీ సంతతికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. నీవు చేసిన డూప్లికేట్ భక్తి వలన ఆశీర్వాదాలు కూడా డూప్లికేట్, నువ్వు మాత్రమే కాదు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు అది అనుభవిస్తారు. కనుక ఈ రోజున మనం ఒక తీర్మానంతో మనం వెళ్ళే వారం ఉందాం. ఏంటి ఆ తీర్మానం అంటే, ప్రభు మన నాలుకని పరిశుద్ధపరచాలి అని. హల్లెలూయా. మన నాలుగుతో మాట్లాడిన ప్రతి అవిశ్వాసపు మాట అది విశ్వాసముగా మార్చబడాలి. మనం ఈ నాలుగుతో మాట్లాడిన ప్రతి చెడు అది మంచిగా మార్చబడేలాగున దేవుని దగ్గర ఒక చిన్న విన్నపం చేసి మనం వెళ్దాం. కనుక అందరూ ఒక నిమిషం లేచినబడి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. యేసు మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం. అందరు నోరు తెరిచి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. చేతులు పైకి ఎత్తండి. ఎవరు మీ మనస్సును అటు ఇటు పోనివ్వండి. జీవము మరణము మన నాలుక వశమై ఉన్నది, జీవము మరణము మన నాలుక వశమై ఉన్నది.
కనుక దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మనం ఒక చిన్న కోరికను కోరుదాం. నాయనా, నా ఎదుట మీరు జీవాన్ని మరణాన్ని మీరు పెట్టి ఉన్నారు, జీవాన్ని మరణాన్ని పెట్టి ఉన్నారు. నేను జీవాన్ని కోరుకునే వ్యక్తిగా నన్ను మార్చండి, నన్ను జీవాన్ని కోరుకునే వ్యక్తిగా నన్ను మార్చండి. అయా, తెలియక ఉపవాస ప్రార్థనలు గొప్పవని, ఆ ప్రార్థనలు గొప్పవి, పరిచర్య గొప్పది, అవును గొప్పవే. ఎప్పుడు గొప్పవిగా మారుతాయంటే నీ నాలుక సరిగ్గా ఉన్నప్పుడు అవన్నీ నీకు ఆశీర్వాదాలే. నీవు చేసిన ప్రతి ప్రార్థన అది ఆలకించబడుతుంది. నీ నాలుక మంచిగా ఉండాలి. నీవు చేసిన ప్రతి దేవుని పనేది నీకు ఆశీర్వాదకరంగా, నీకును నీ సంతతి వారికి నీ పిల్లల పిల్లలకి అది ఆశీర్వాదకరంగా అది మార్చబడుతుంది. ఎప్పుడు నీ నాలుక సరిగ్గా మాట్లాడినప్పుడు. కనుక ఈ సమయంలో ఒక తీర్మానం చేద్దాం. ఎవరు అటు ఇటు చూడకండి, ఎవరు అటు ఇటు మీ ఆలోచనలు పోనివ్వకండి. ఈ సమయంలో ఒక తీర్మానం చేద్దాం. నైనా, నా నాలుకను మీరు పట్టుకోండి అయ్యా, నా నాలుకను మీ స్వాధీనపరచుకోండి ప్రభా. అయ్యా, నాలుకును ప్రభా నాకు స్వాధీనపరచండి, నాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఏ విధంగా నా నాలుకు నేను ఏలాలో, ఏ విధంగా నా నాలుకును నేను వాడాలో, అటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయండి తండ్రి. వివేకాన్ని నాకు దయచేయండి ప్రభా. పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకముతోనూ మిమ్మల్ని వెతికే వారిగా మమ్మల్ని దయచేయండి ప్రభా. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. నోరు తెరవండి, స్వరం ఎత్తండి, చేతులు ఆకాశం అయిపోతండి. ప్రభు ఈ రోజున మన యొక్క నాలుకలో ఆశీర్వాదాన్ని పెట్టి ఉన్నాడు ఆయన, నీ ఎదుట ఆశీర్వాదాన్ని పెట్టి ఉన్నాడు ఆయన. కోరుకోవలసింది నీవే. మరి ఏం కోరుకుంటున్నావు ప్రియమైన సహోదరి? నువ్వు ఏం కోరుకుంటున్నావు ప్రియమైన సహోదరుడు? మనం ఎంత కష్టపడినా దేవుని చిత్తము లేనిదే అది వ్యర్థమని చెప్పబడుతుంది. నీ నాలుక మాట్లాడే మాటను బట్టి దేవుడు స్పందిస్తాడు. నీ నాలుక మాట్లాడే మాటను బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడైనా. కనుక నోరు తెరిచి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. నీ నాలుక అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ, నీ నాలుక దేవునికి విరోధమైన పలుకులు పలుకుతూ సంఘాన్ని నువ్వు ఒకవేళ ప్రార్థన కోరుతున్నావేమో, దైవ సేవకులు ప్రార్థన చేస్తే బాగుపడతాను అనుకుంటున్నావేమో, నీవు బాగుపడగలిగినది, నిన్ను బాగు చేయగలిగినది, నిన్ను ఊపిల నుంచి లేవనెత్తగలిగినది నీ నోటనే పెట్టున్నాడు. అదే నాలుక. జీవము మరణము దాని వశమై ఉన్నవి. నీవు దేనిని ప్రేమిస్తే అది నీవు దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తావు. మరి ఈరోజు నువ్వు ఏం కోరుతున్నావు ఒక్కసారి దేవుని దగ్గర చెప్పు. నువ్వు ఏం కోరుతున్నావు ఒక్కసారి దేవుని దగ్గర చెప్పు. నైనా, నేను జీవాన్ని కోరుతున్నాను. నైనా, నేను ఆశీర్వాదాన్ని కోరుతున్నాను. అయ్యా, నేను నీ కృపను కోరుతున్నాను ప్రభువా. దావీదు కుమారుడ దాటిపోవద్దని చెప్పబడిన రీతిగా ఈ సమయం మనల్ని దాటిపోక మునిపే ఈ రోజున ఒక తీర్మానం చేసుకుందాం మనం. హల్లెలూయా, స్తోత్రం యేసు, మీకు స్తోత్రాలు ప్రభువా. అవిశ్వాసపు మాటలు నేను మాట్లాడను, అవిశ్వాసపు మాటలు నా నోట నేను రానివ్వను, అవిశ్వాసపు మాటలు నా నోట నేను రానివ్వను అని అనుకున్న వాళ్ళందరూ మీ చేతులు పైకెత్తండి. మన చేతులు పైకెత్తుదాం. యేసు మీకు స్తోత్రాలు ప్రభువా. నేను ఎన్నడూ వ్యర్థమైన మాటలు నేను వినను. నాలుక యొక్క ప్రభావం చెడగొట్టొచ్చు. ఆ నాలుక యొక్క ప్రభావం, ఆ నాలుక ద్వారా వచ్చే మాట నిన్ను నిన్ను యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని చెడగొట్టొచ్చు. దేవుని మీద ఉండవలసిన విశ్వాసాన్ని పోగొట్టొచ్చు. దైవ సేవకుల మీద ఉండవలసిన ఆ యొక్క గౌరవం పోగొట్టొచ్చు. ఆ మాట ద్వారా నీలో ఉన్న యొక్క దేవుని సేవకుల మీద ఉండవలసిన గౌరవం పోయిందేమో, దేవుని సేవకునంటే కోపం రగులుతుందేమో. జరిగిన పరిస్థితి ఒకటి, నువ్వు విన్న మాట ఒకటి, ఆ రోజు పరిస్థితి ఒకటి, నీవు వినిన యొక్క నాలుక ద్వారా వినిన మాట ఒకటి. నీ నాలుక ద్వారా పలికిన మాటలే నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావా లేదో ఒకసారి పరీక్షించుకో.
మనము ఏదైతే పలుకుతున్నామో అది మాత్రమే మనము అనుభవిస్తున్నామో లేదో ఒకసారికి నాకు గమనం చేసుకోండి. నువ్వు జీవముతో కూడిన మాటలు మాట్లాడితే జీవము నీ వెంట వస్తుంది, కృపాక్షేమం నీ వెంట వస్తాయి, నీ తరతరములు వారు జీవించబడతారు. కనుక ఒక్కసారి గమనించుకోండి, ఒక్కసారి మన హృదయాన్ని మనం అడుగుదాం. నాలుక, ఆ నాలుక ఏం మాట్లాడింది? ఆ మాటలే నీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయా లేదా ఏదైనా మాటలు నెరవేర్చబడుతున్నాయా? దేవుని దగ్గర ఈ రోజున ఒక తీర్మానం చేద్దాం. తండ్రి, నా నాలుకను పరిశుద్ధపరచు. మేడగదిలో కూర్చున్నప్పుడు మేడగదిలో వారు ఎదురు చూసిన విధముగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆ రోజున వారి నాలుకలను ఆయన పట్టుకున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ శక్తి వారి మీద వారు బలము పొందారు, వారు సాక్షులుగా మారారు. నువ్వు ఎవరికి సాక్షిగా మారుతున్నావు? నీ నాలుక ప్రభావం ద్వారా అపవాది యొక్క కీర్తిని ప్రకటిస్తున్నావా? దేవుని కీర్తిని ప్రకటిస్తున్నావా? నువ్వు చెప్పే మాటల వల్ల నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు రక్షణ మార్గంలో నడవగలుగుతున్నారా? నువ్వు చెప్పే వ్యర్థమైన మాటల వలన నీ కుటుంబంలో వాళ్ళు మందిరాన్ని వ్యతిరేకంగా చూస్తాం, దేవుని బిడ్డల్ని శత్రువులుగా చూడటం, దేవుని బిడ్డలంటే దేవుని మందిరానికి వెళ్తున్న వారంటే దొంగలుగా చూడటం, నీ నాలుగు నుండి వచ్చిన ప్రభావం అది, నీ నాలుగు నుండి వచ్చిన ప్రభావం అది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దయచేసి చెప్తున్న మాట, మొట్టమొదటిగా ఆ ప్రభావాన్ని అనుభవించేది నీవు నీ తరము వారే. కనుక దేవునిని గురించి, దేవుని నామమును గురించి, దేవుని యొక్క నామం యొక్క పరిశుద్ధతను గురించి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడను. సందర్భం వచ్చిన నోరు మూసుకుని ఉంటాను. చిన్న అవయమే కానీ అది గొప్ప శాపాన్ని తీసుకొచ్చి పెడతాను తరమ వారికి. నీ పిల్లల పిల్లలకి నువ్వు సంపాదించిన ఆ సంపాదన దేనికి పనికి రాకుండా చేస్తుంది నీ నోట్లో ఉన్న నాలుక. కనుక దేవుని దగ్గర ఈరోజు మనము ఆ నాలుగుని స్వాధీనపరచుదాం. ప్రభా, నా నాలుగును మీరు స్వాధీనపరచుకోండి. నా నాలుగును ప్రభా వాడవలసిన జ్ఞానాన్ని నాకు దయచేయండి. నా నాలుగును ప్రభా నేను మాట్లాడవలసిన రీతిని నాకు మీరు దయచేయండి. ఎవరికి వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం, ఎవరికి వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు మీకు స్తోత్రం. కొంతమంది ఇంకా అశ్రద్ధగా ఉన్నారు, కొంతమంది చాలా అశ్రద్ధగా ఉంటున్నారు. నోరు తెరవండి. ప్రభా, నేను మాట్లాడవలసిన మాటలను నాకు నేర్పించండి. అయ్యా, మీ మాటలను నేను నేర్చుకునేలాగనా, మీ మాటలలో ఉన్న మకరందాన్ని నేను ఆస్వాదించులాగునా, మీ మాటలలో ఉన్న మకరందాన్ని నేను ఆస్వాదించులాగునా. అటువంటి కృప నాకు దయచేయండి తండ్రి. అయ్యా, అటువంటి భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభా. మీ కృప చేత ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అయ్యా, వారి నాలుగుని ప్రభా ఏ విధముగా వాడాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు నేర్పించండి. నాకును నేర్పించండి తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క నాలుకే మా యొక్క నరకాన్ను పరలోకాన్ను మాకు సిద్ధం చేస్తుంది నాయన. కనుక ఈ యొక్క నాలుకను మేము మా స్వాధీనపరచుకునేలాగున, అయ్యా నాలుకుని మేము మా స్వాధీనపరచుకునేలాగున పరిశుద్ధాత్మ దేవుడిగా, అయ్యా ఆనాడు ఏ విధంగా అయితే 120 మంది మేడగదులు కూర్చుని అయ్యా నైనా ఎదురు చూస్తున్నప్పుడు వారు నాలుకల్ని మీరు ఏ రీతికి అయితే ముచ్చారో, ఈ సమయంలో మా నాలుకల్ని మీరు ముచ్చండి తండ్రి. మా నాలుకల్ని పరిశుద్ధపరచండి, మా నాలుకల్ని పవిత్రపరచండి, మా నాలుకల్లో ఉన్న అబద్ధాన్ని మీరు తీసివేయండి అయ్యా, మా నాలుకల్లో ఉన్న చెడుని మీరు తీసివేయండి ప్రభువా. అయ్యా, మీరు మా కొరకు కార్చిన రక్తం అయ్యా మా నాలుకల్ని పరిశుద్ధపరచండి. మా నాలుక బాగుపడితే మా జీవితం బాగుపడుతుంది, మా నాలుక బాగుపడితే మా కుటుంబం బాగుపడుతుంది, మా నాలుక బాగుపడితే మా ఇల్లు శుభ్రంగా ఉంటుంది ప్రభువా. అయ్యా, అటువంటి కృప దయచేయండి. మా నాలుక బాగుపడితే మా బంధాలు కూడా పవిత్రముగా ఉంటాయి. మా నాలుక బాగుపడితే మా కుటుంబాలు నెమ్మది సమాధానముగా ఉంటాయి. కనుక మా నాలుకను మీ హస్తానికి అప్పగిస్తా.
మా నాలుకను ప్రభువా మీ రక్తం చేత కడగండి. నాలుకను సమర్పించే వాళ్ళందరి చేతులు ఆకాశమే పెద్ద దేవుని దగ్గర మనం అర్పించుదాం. యేసయ్యా మీకు స్తోత్రాలు అయ్యా. మా నాలుకలు మీ అసలుకి అప్పగిస్తున్నాం అయా. సంఘ క్షేమాన్ని ప్రభా కోరుకునే విధముగా ఉండులాగిన సహాయం దాయించండి. మీరు అక్కడ వచ్చినప్పుడు ఎత్తపడగలిగిన వారు ఉండులాగిన సహాయం దాయించండి. వినగలిగిన వారుగా ఉండులాగిన సహాయం దాయించండి. మాట్లాడడానికి వేగర పడకుండా వినేదానికి ఆసక్తి కలిగిన వారు ఉండులాగిన సహాయం దాయించండి. మీ కృపాక్షేమల చేత ప్రభా ఎంత దినాల్లో మమ్మల్ని నడిపించి మేము పొందుకున్న రక్షణకి ప్రభా మీరు కంచి వేసి భద్రపరచమంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ఇంద్రున్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారము దేనిని మరుగు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. దయచేసి